ఎప్పుడైనా చరిత్రలో ఇన్నమా తమ్ముళ్ళు మనందరం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు ఇంత దౌర్భాగ్యం ముఖ్యమంత్రిని ఎప్పుడైనా చూశారా అని అడుగుతున్నా నాకు అనిపిస్తుంది సినిమాలో ఉండేది ఐరన్ లెగ్ అని మన రాష్ట్రం మీద ఐరన్ లెగ్ వచ్చింది ఇప్పుడు మనమందరం కూడా బలైపోయామా లేదా ఈ రోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఏమమ్మా ఆయిల్ ధర బాగా పెరిగిందా ఏం తల్లి పెరిగిందా లేదా పామ్ ఆయిల్ పెరిగింది పామ్ ఆయిల్ పెరిగింది పెట్రోల్ డీజిల్ వీళ్ళు ఒప్పుకోవడంలా వీళ్ళు రికార్డు చేయడానికి మీరందరూ వారగా ఉంటే అటు తిరిగి మాట్లాడతాను అప్పుడు వాళ్ళకు కూడా కనపడస్తాం మీరు కూడా దిగాలి ఈ రోజు ఒక పక్కన చూస్తే నిత్యత్వల ధరలన్నీ పెరిగాయి అవునా కాదా ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది అవునా కాదా అవును అంటే గట్టిగా చేతులు చెప్పాలి అవును అని చెప్పాలి గట్టిగా అరిస్తేనే మన మనసులో ఉండే బాధ పోతుంది మన మనసులో కరుడు కట్టుకున్న బాధ ఉంది ఆవేదన ఉంది కోపం ఉంది తపన ఉంది అయితే దానికి మార్గం కూడా కావాలి ఆ మందు ఒక్క తెలుగు వచ్చేనే బాధుడేకి బాధుడే బాధుడికి విరుగుడు ఒక్క తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఒక బాధ్యత లేని ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఒక ధర్మ దద్దన్న ప్రభుత్వం ఒక ఏ మాట చెప్పాలో నాకైతే అర్థం కావడంలో ఇంకా తిట్టాలనిపిస్తుంది కానీ సభ్యత అడ్డం వస్తా ఉంది తమిళ్ళు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధర పెట్రోల్ డీజిల్ పెరిగాయి మొన్న ప్రధానమంత్రి చెప్పారు దేశంలోకెల్లా ఎక్కువ ధర పెట్రోల్ డీజిల్ ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఆయనే చెప్పే పరిస్థితికి వచ్చారు మేము తగ్గించాం మీ ట్యాక్సులు తగ్గించుకోమన్నాడు నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్రోల్ 5 రూపాయలు తగ్గించానంటే అది పేదవాళ్ళపైన తెలుగుదేశం పార్టీకి ఉండే అభిమానం ఎందుకు తగ్గించరని ఈ యొక్క గ్రామం ద్వారా తాళ్ళవలస గ్రామంలో మీ అందరి సమక్షంలో ముఖ్యమంత్రిని నిలదీస్తున్నా అడుగుతున్నా గట్టిగా చెప్పండి తగ్గించాలి అని చెప్పండి మీరు కూడా వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి